వెల్కమ్ టు బీడిఎల్ టీవీ. ఇప్పుడు మనం టాటా స్కై రీఛార్జ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. టాటా స్కై రీఛార్జ్ చేయడం ఎలా తెలుసుకుందాం. టాటా స్కై రీఛార్జ్ ఆన్లైన్ రీఛార్జ్ చేయడానికి టాటా స్కైలో మనం అకౌంట్ లాగిన్ చేసుకొని ఉండొచ్చు. ఆల్రెడీ లాగిన్ చేసుకున్నట్లయితే మనకి మై టాటా స్కై అని టైప్ చేస్తే టాటా స్కై అకౌంట్ ఓపెన్ అవుతుంది. మై టాటా స్కై అని కొడితే టాటా స్కై అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీరు మీ పేరు మీద ఓపెన్ చేసుకున్నటువంటి అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ వాడచ్చు, లేదా మనకి 10-digit రిజిస్టర్ నెంబర్ మొబైల్ రిజిస్టర్డ్ మొబైల్ వాడచ్చు, లేదా సబ్స్క్రైబర్ ఐడి కూడా వాడచ్చు. నేను మొబైల్ నెంబర్ వాడుతున్నాను, మొబైల్ నెంబర్ కొట్టాను, కంటిన్యూ కొట్టాను. రీఛార్జ్ ఎంత రీఛార్జ్ చేయమని అడుగుతుంది. దీనిలో మన పర్టికులర్స్ అన్నీ కూడా ఉంటాయి. మన బ్యాగ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. రీఛార్జ్ 12 మంత్స్ చేస్తే 1 మంత్ ఫ్రీ అంట. టాటా స్కై రిఫరల్ ప్రోగ్రామ్ యాన్ 302 ఈజీ స్టెప్స్. చాట్ నౌ, మనం వాళ్ళతో మాట్లాడడానికి చాట్ నౌ చాటింగ్ చేసి అంటే మెసేజ్ పెట్టి వాళ్ళతో మాట్లాడచ్చు. రిఫర్ అండ్ ఎవరైనా మనం టాటా స్కై ప్లాన్ ఎవరైనా తీసుకున్నట్టే, ఆ ప్లాన్ మనం రిఫర్ చేసినట్టు వాళ్ళు తీసుకున్నట్లయితే మనకి 500 వీళ్ళు పే చేస్తున్నారు. టాటా స్కై వాళ్ళు మనకు పే చేస్తారు. మనకి రిఫరల్ ప్రోగ్రామ్ ఒకటి ఆఫర్ ఇచ్చారు. నాది నా అకౌంట్ డీటెయిల్స్ ఇది. 167.96 బ్యాలెన్స్ ఉంది. డ్యూ డేట్ 23rd June 2019 వరకు ఉంది. నా రీఛార్జ్ 175. ఇప్పుడు అగైన్ మళ్ళా నేను 175 కాదు, ఎంతైనా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎంత రీఛార్జ్ చేసుకున్నా మిగిలిన బ్యాలెన్స్ మంత్లీ 175 కట్ అవుతుంది. మిగతా బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు నేను 200 రీఛార్జ్ చేస్తున్నాను. కంటిన్యూ విత్ 200. ఏమంటున్నాడు, మనం రీఛార్జ్ చేసే ముందు రీఛార్జ్ ఫర్ 1933 అండ్ గట్ 1 మంత్ ఫ్రీ అంటున్నారు. 1 ఇయర్ కానీ మనం రీఛార్జ్ చేస్తే 1 మంత్ అమౌంట్ ఫ్రీగా ఇస్తారట. రీఛార్జ్ కంటిన్యూ విత్ మనం 200 పే చేస్తున్నాను నేను ప్రస్తుతానికి. కంటిన్యూ క్లిక్ చేస్తాను. మళ్ళా ఇప్పుడు మన అమౌంట్ ఇక్కడ చూపించింది. ప్రొసీడ్ టు రీఛార్జ్, రీఛార్జ్ చేయమంటున్నాను. కంటిన్యూ. అది డెబిట్ కార్డు, సేవ్డ్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్. సేవ్డ్ కార్డ్స్ అంటే మనం ఆల్రెడీ కార్డు నెంబర్ అది సేవ్ చేస్తుంటే సేవ్డ్ కార్డ్స్ అడుగుతుంది. సేవ్ చేసలేదు నాది. క్రెడిట్ కార్డు లేదు, డెబిట్ కార్డు వాడుతున్నాను. లేకపోతే బ్యాంకింగ్ కూడా చేయొచ్చు. వాలెట్స్ అంటే తెలుసు కదా మీకు, పేటిఎం అలాంటివి ఉంటాయి. అలాంటి వాలెట్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. నేను ఇప్పుడు డెబిట్ కార్డు ద్వారా పే చేస్తున్నాను. డెబిట్ కార్డు క్లిక్ చేస్తాను. పే నౌ కొడుతున్నాను. పే నౌ క్లిక్ చేస్తాను. ప్లీజ్ వెయిట్. మర్చెంట్ నేమ్ టాటా స్కై, పేమెంట్ అమౌంట్ 200. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, మాస్టర్ పాస్, భారత్ క్యూఆర్, యూపీఐ, జీపే, ఫోన్పే, ఇలా రకరకాల పేమెంట్ మోడ్స్ ఉన్నాయి. నేను మాత్రం డెబిట్ కార్డు మోడ్ క్లిక్ చేస్తున్నాను.
డెబిట్ కార్డ్ నెంబర్ కొడుతున్నాను. డెబిట్ కార్డ్ నెంబర్ సివిసి అని ఉంది కదా, అది మనకి సివివి ఆర్ సివిసి అని ఉంది కదా, మనకి డెబిట్ కార్డ్ బ్యాక్ సైడ్ ఫస్ట్ రోలో ఒక అకౌంట్, సెకండ్ రోలో ఉంటుంది, ఆ నెంబర్ కొట్టారు. నేను కొడుతున్నాను, కొట్టాను. అది సీక్రెట్ కోడ్ కాబట్టి ఎవరికి కనిపించదు. కార్డు హోల్డర్ నేమ్ కొట్టాలి, కార్డు హోల్డర్ నేమ్. సేవ్ మైన అడుగుతుంది, మనం సేవ్ చేయకూడదు. అదే ఎవరు ఇష్టం వాళ్ళది, సేవ్ చేసినా వాళ్ళు పెద్ద ప్రాబ్లం, పెద్ద సమస్య లేదు, చేయకుండా ఉంటేనే మంచిది. నేను ఇప్పుడు మేక్ పేమెంట్ కొడుతున్నాను, చూడండి. మేక్ పేమెంట్ డెబిట్ కార్డు ద్వారా పే చేస్తున్నాను. ఎవరు చూడండి, ఎంటర్ వన్ టైం పాస్వర్డ్. ఇప్పుడు నాకు సెల్ ఫోన్కి పాస్వర్డ్ వస్తుంది. నా సెల్ ఫోన్కి ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ వచ్చింది, అది కొడుతున్నాను. 0 కొడుతున్నాను. నెంబర్ కొట్టాను. మేక్ పేమెంట్ కొడుతున్నాను. ఇప్పుడు చూసారా, టాటా స్కై యువర్ పేమెంట్ రిక్వెస్ట్ బీయింగ్ ప్రాసెస్డ్ అని వచ్చింది. యువర్ పేమెంట్ రిక్వెస్ట్ బీయింగ్ ప్రాసెస్డ్. ఫీడ్బ్యాక్ ఇవ్వమంటున్నారు. ఫుల్ సాటిస్ఫాక్షన్ కొట్టాను ఫీడ్బ్యాక్. 5 స్టార్ ర్యాంకింగ్ ఇచ్చాను. నాకు మెసేజ్ వచ్చేసింది, 200 రీఛార్జ్ అయిపోయినట్టును బ్యాలెన్స్ వచ్చింది. న్యూ అకౌంట్ బ్యాలెన్స్ 367, మంత్లీ రీఛార్జ్ 175 అని వచ్చింది. థ్యాంక్ యూ, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ రీఛార్జ్ విత్ 200. ఇప్పుడు మన టీవీ సరిగా మనకి అవ్వకపోతే కనుక ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇమ్మంటున్నారు. 904050405 మిస్డ్ కాల్ ఇస్తే మనకి మన సెట్టాప్ బాక్స్ రిఫ్రెష్ అవుతుందట. అది ఇప్పుడు మన బిల్లు కూడా వచ్చింది. సబ్స్క్రైబర్ ఐడీ, టాటా స్కైస్ ట్రాన్సాక్షన్ డేటు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ డేటు, ఇవన్నీ కూడా మనకు బిల్లు వచ్చేస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.